వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఆర్థరైటిస్ సమస్యల పరిష్కారాలకు స్టార్ హోమియోపతి డాక్టర్ కృష్ణవేణి మన దగ్గర ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది జనరల్లీ? ఓకే, ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే ఈ ఆర్థరైటిస్ కానీ స్పాండ్లోసిస్ కానీ చాలా సర్వసాధారణం అయిపోయింది. మెయిన్గా ఆర్థరైటిస్ అంటే ఏంటంటే డీజనరేటివ్ ప్రాసెస్. ఇవి అంటే ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టు ఏంటంటే ఈ ఆర్థరైటిస్ అనేది చాలా రకాలుగా ఉన్న ఒక 6-7 టైప్స్ అనేది మనకి డైలీ లైఫ్లో కనిపించే ప్రాసెస్ అనమాట. ఫస్ట్ మనకి ఆస్టియో ఆర్థరైటిస్ గురించి తెలుసుకోవాలి. ఆస్టియో ఆర్థరైటిస్ ఫస్ట్ సిమ్టమ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఏంటంటే డీజనరేటివ్ చేంజెస్. మెయిన్గా ఏంటంటే వయసు పైబడిన వాళ్ళలో అంటే ఒక 40-50 ఏజ్లో ఏంటంటే ఎముకల మధ్యలో ఉన్న గుజ్జు అనేది అరగడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్నే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అంటే డీజనరేటివ్ చేంజెస్ అనమాట. ఇది మెయిన్గా వయసు పైబడిన వాళ్ళలో కానీ, ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళలో కానీ, అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళలో కానీ, కాల్షియం డెఫిషియన్సీ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ, డి విటమిన్ డెఫిషియన్సీ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ మనకి ఈ ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. దీనికి మనం మెయిన్గా ఏంటంటే ఒక ఎక్స్రే తీయించుకుంటే, అంటే మెయిన్గా ఇది ఆస్టియో ఆర్థరైటిస్ ఏంటంటే లార్జర్ జాయింట్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ నీ జాయింట్, మనకి నీ జాయింట్, తర్వాత మనకి వచ్చేది షోల్డర్ జాయింట్స్, తర్వాత యాంకిల్ జాయింట్, అన్ని ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ దీన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. ఇంకోటి సెకండరీ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. అంటే మన బాడీలో ఉన్న యాంటీబాడీస్, అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది యాంటీబాడీస్గా ఉంటుంది అనమాట. అంటే మనకి ఏదైతే హెల్ప్ చేస్తుందో, అంటే బయట నుంచి వచ్చే దాని నుంచి, అంటే ఎలర్జీ నుంచి కానీ దేని నుంచి అయినా కాపాడేది ఏదైతే యాంటీబాడీస్ అనమాట. అదే మనకి అగ్నెస్ట్గా వర్క్ చేసినప్పుడు, అంటే ఏదైనా టెన్షన్ పడ్డప్పుడు కానీ, ఏదైనా స్ట్రెస్ తీసుకున్నప్పుడు కానీ, ఏదైనా బాడీలో కొన్ని రకాల డెఫిషియన్సీ జరిగినప్పుడు కానీ, మనకి అదే యాంటీబాడీస్గా వర్క్ చేయడం వల్ల ఏంటంటే అపోజిట్గా వర్క్ చేయడం వల్ల మన బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతుంటాయి. దీన్ని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటుంటాం. ఇదే ఏంటంటే మనకి రుమాటిక్ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్గా ఉండడం వల్ల వచ్చే ఛాన్సెస్ అని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటుంటాం. కాల్ తీసుకున్నాం అండి తెనాల నుండి రామలింగేశ్వరరావు గారు. హలో మేడం. యా డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో హలో చెప్పండి రామలింగేశ్వర్ గారు, వింటున్నాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం నాకు నా వయసు 36 మేడం, నేను బట్టల షాప్ లో పనిచేస్తాను. ఓకే. నాకు ఒక 2 నెలల నుంచి ఎడం కాలు నడుం కాడి నుంచి మోకాలు వరకు నొప్పి వస్తుంది మేడం. ఓకే, నడుం దగ్గర నుంచి మోకాలు వరకు. అవును మేడం, కాలు లాగేయటం, 2 కాళ్ళు నైట్ పూట అరికాలలో నుంచి మంటలు రావటం అలా ఉంటుంది, నిద్రపట్టట్లేదు. ఓకే, పడ్డారా అండి ఎప్పుడన్నా ఈ మధ్యలో మన దెబ్బలు మన తగిలినాయా? పట్టం ఏముండేది మేడం, అంటే మామూలుగా బట్టల షాప్ లో 24 గంటల నుంచి కంపౌండర్ చేత ఇంజక్షన్ చేయించుకున్నాను మేడం. ఓకే, అది 20కి చేశాడు. అది చేసిన దాని నుంచి నాకు అప్పుడు నుంచి అలా వస్తుంది మేడం నడు నొప్పి. టాబ్లెట్ వేసుకున్నప్పుడు తగ్గుతుంది, మళ్ళా తర్వాత వస్తుంది. ఓకే ఓకే రామలింగేశ్వర్ గారు, మీకు మెయిన్గా ఏంటంటే లంబార్ స్పాన్లెస్ అనే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందండి. అంటే మనకు వీపు కింది భాగంలో ఉండే లంబార్ వర్టిబ్రెస్, అంటే 5 లంబార్ వర్టిబ్రెస్ చిన్న చిన్న వెన్నుపూసలు ఉంటాయి, దాని మధ్యలో డిస్క్ అంటే కొంచెం జిగుడు పదార్థం ఉంటుంది అనమాట. అది నార్మల్గా ఏంటంటే మనకి ఎటువంటి, అంటే ఎక్కువగా నిల్చున్న వాళ్ళకి కానీ, ఎక్కువ ముందుకొంగి వర్క్ చేసే వాళ్ళకి కానీ, రైడింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి కానీ ఏంటంటే అది మూమెంట్స్ అనేది ఎక్కువ చేయడం వల్ల డిస్క్ అనేది బల్జ్ అయిపోతూ ఉంటుంది అనమాట. దానివల్ల దాని మధ్యలో ఉన్న నరాల మీద కంప్రెషన్ స్టార్ట్ కావడం వల్ల పెయిన్ అనేది చెప్తుంటాం అనమాట. మీరు ఆల్రెడీ చెప్తున్నారు తుంటి భాగం నుంచి నాకు ఈ మోకాల వరకు పెయిన్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. అంటే మెయిన్గా ఏంటంటే సియాటిక నరం అనేది స్టార్ట్ కావడం వల్ల, మనకి సియాటిక అంటే బాడీలో ప్రవహించే అతిపెద్ద నరాల్లో ఒకటి, ఇది నడుం భాగం నుంచి తుంటి భాగం నుంచి మనకి పిక్కల భాగం వరకు ఇంకా అరికాల వరకు సప్లై అవుతుంటుంది అనమాట. ఫస్ట్ మనకు స్టార్టింగ్ స్టేజ్లో ఓన్లీ పెయిన్ మాత్రమే ఉండి, తర్వాత అది నమ్నెస్ అంటే తిమ్మర్లుగా మారిపోయి, ఇంకా తర్వాత మంటలుగా కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. మీరు ఒకసారి ఎక్స్రే తీయించుకుంటే కనుక అది ఏ రేంజ్ లో ఉంది ప్రాబ్లమ్, లంబార్ రీజన్ సాక్రల్ రీజన్ ప్రాబ్లమ్, అది L5 S1 కూడా మాకు తెలుసుంటది అనమాట. దాని ప్రకారంగా మనం మెడిసిన్స్ వాడుకోవడానికి వీలుగా ఉంటది. సో ఒకసారి ఆర్థరైటిస్ వచ్చాక అది ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ తెలుసుకోవడానికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించాలి? ఓకే, నార్మల్గా ఏంటంటే ఒక ఏజ్లో వస్తుంది, ఒక 45-50 అన్నప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ కాల్షియం డెఫిషియన్సీ ఏమైనా ఉందో మనం చూసుకోవాలి. సీరం కాల్షియం లెవెల్ చేయించుకున్నప్పుడు మనకి కాల్షియం డెఫిషియన్సీ ఉన్నది. ఇంకోటి ఎక్స్రే అంటే మోకాళ్ళు చాలా సివియర్ పెయిన్స్ అవుతున్నాయి, షోల్డర్స్ పెయిన్స్ అవుతున్నాయి అన్నప్పుడు ఆ రీజన్ మట్టుకు మనం ఎక్స్రే తీయించుకుంటే కనుక డీజనరేటివ్ చేంజెస్ అనేది మనకు తెలిసిపోతుంటుంది. అంటే మధ్యలో గుజ్జు అనేది అరిగిపోయిందా, లేకపోతే బోన్స్ ఏమైనా డీజనరేటివ్ చేంజెస్ అవుతున్నాయా, బోన్స్ కూడా అరగడం అనేది స్టార్ట్ అవుతుందా, అంటే ఏ ఏజ్ అంటే ఏ రీజన్లో ఉంది,
ఉంటుంది, ప్రైమరీయా, సెకండరీయా, టెర్షరీయా అని కూడా మనకు తెలిసిపోతుంది. ఇవన్నీ కాకుండా మనకి ఏంటంటే అది సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించడం వల్ల కూడా ఏంటంటే మన హిమోగ్లోబిన్ పర్సెంట్ ఎంత ఉంది, ఇంకా ఈఎస్ఆర్ ఇన్ఫెక్షన్ రేట్ ఏమైనా పెరిగిపోతుందా, ఓఏ కానీ ఆర్ఏ కానీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇన్ఫెక్షన్ రేట్ పెరిగిపోతుంటుంది అనమాట. ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ చేయించడం వల్ల ఫస్ట్ అవర్, సెకండ్ అవర్ నార్మల్లీ 10-20 ఉండాల్సింది ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్ ఉండడం, అంటే మనకి ఆర్ఏ కానీ సీరం రియాక్టివ్ ప్రోటీన్ కానీ పాజిటివ్ ఉండడం వల్ల కూడా మనకి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇలా కాకుండా గౌటి ఆర్థరైటిస్ ఉంటుంది కొంతమందికి, దీనికి యూరిక్ యాసిడ్ డయాసిస్ ప్రాబ్లం ఉంటుంది కనుక యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఏమైనా ఫామ్ అయినాయా, సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా మనం టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి రుమాటిక్ టెస్ట్, అంటే రుమాటిక్ పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, సి రియాక్టివ్ ప్రోటీన్ పాజిటివ్ ఉందా, లేకపోతే ఏఎన్ఏ యాంటీబాడీస్ యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ పాజిటివ్ ఉన్నాయా, ఇట్లా చాలా రకాల టెస్ట్ ఉంటాయి. ఫస్ట్ అయితే మనకు ఎక్స్రే తోటి స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాల్ తీసుకుందాం అండి ఒంగోలు నుండి రమేష్ గారు. రమేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి రమేష్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది మేడం. బ్యాక్ పెయిన్ ఉంది. ఏంటండి? క్లియర్స్ అయింది. ఓకే ఓకే ఓకే. అది నేను ఎంఆర్ఐ చేయించానండి. L5S1 దగ్గర డిస్క్ బల్జ్ అనే ఒకటి వచ్చింది, నర్వ్ కంప్రాక్షన్ అనే ఒకటి వచ్చింది. ఓకే. ఇంకోటి కూడా ఏదో వచ్చింది మేడం, డిస్క్ ప్రాబ్లమ్స్ అనే ఏదో ఒకటి వచ్చి అది రిపోర్ట్ లేదు, పోయింది అది. పర్లేదు పర్లేదు, చెప్పండి. నేను లోకల్ గా హోమియో వాడే మేడం. హోమియో లోకల్గా హోమియో వాడే. ఓకే ఓకే. వాడాము, అది వాడుతున్నాము కానీ మేడం కొన్ని మేము కూడా కొన్ని జాగ్రత్తలు, అంటే బైక్ రైడింగ్ ఎక్కువ చేశాను, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, దాని గుండా బాగా వచ్చినట్టుంది మేడం అది. ఓకే. ఇప్పుడు ఏంటంటే మేడం, కొంచెం జాగ్రత్త అనేది కొంచెం, అంటే ఇది వాడుతున్నాను కానీ అయినా బైక్ వాడాల్సిన అవసరం వచ్చి వాడతా చేస్తా అట్లా ఉంటున్నాను మేడం. ఓకే. అది ఏమైందంటే మేడం, ఫస్ట్ ఉన్న ఈ సింప్టమ్స్ అన్ని కొన్ని తగ్గినాయి మేడం, అప్పుడు మెడ దగ్గర చేతుల్లో కాళ్ళల్లో వాటిలో అంతా వచ్చాయి. ఇక్కడ లోకల్ గా వాడినప్పుడు కొంత తగ్గింది మేడం. ఓకే. ఈ చేతుల్లో భుజాలు మెడ కొంత తగ్గింది, ఇప్పుడు నడుములో బాగా ఇదైంది మేడం. మొన్న ఒకసారి బైక్ స్కిడ్ అయింది మేడం, స్కిడ్ అయి పడ్డాను, అప్పటి నుంచి కొంచెం ఈ తుంటి భాగంలో కూడా నొప్పి వస్తుంది మేడం, తుంటి భాగం కండరాలు అట్లా నొప్పి వస్తుంది, అప్పుడప్పుడు నరం అనేది కాళ్ళ ఎడమ కాళ్ళ దగ్గర నరం అప్పుడప్పుడు నొప్పి వస్తుంది మేడం. ఓకే ఓకే ఓకే. రమేష్ గారు, మీకు ఏంటంటే ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. అంటే బ్యాక్ పెయిన్ అనేది ఏంటంటే చాలా వర్స్ట్ సబ్జెక్ట్ అనమాట. అంటే మనకి లైఫ్లో బ్యాక్ పెయిన్తో సఫర్ అవ్వరు అన్నట్టుగా ఎవరు ఉండరు, ఎందుకంటే మనం కూర్చున్నా నిల్చున్నా ఏది చేసినా కూడా బ్యాక్ అనే సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఏంటంటే ఆల్రెడీ మెడిసిన్స్ వాడినారు, కాకపోతే కొన్ని రోజులు వాడడం వల్ల ఏంటంటే మనకి పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది కానీ అది మళ్ళీ రీఅక్కర్ అవుతూనే ఉంటుంది అనమాట. అంటే మనం చేసే పనుల వల్ల కానీ రైడింగ్ చేయడం వల్ల కానీ అది రీఅక్కర్ అవుతూనే ఉంటుంది అనమాట. అలా కాకుండా కొంచెం కోర్స్ ఆఫ్ టైం వాడుకుంటే ఏంటంటే ఫస్ట్ అనేది ఏంటంటే ప్రాబ్లం అనేది తగ్గించడానికి, తర్వాత మనకి ఇంకా ప్రాబ్లం ఇంకా ఎక్స్టెండ్ కాకుండా ఉండడానికి, తర్వాత సియాటిక నర్వ్ మీద కంప్రెషన్ స్టార్ట్ కాకుండా ఉండడానికి, ఇట్లా డే డేగా చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. మెడిసిన్స్ కూడా ఏంటంటే దాన్ని కొన్ని కాంప్లిమెంటరీ కాగ్నెట్ అవన్నీ మెడిసిన్స్ ఉంటాయన్నమాట. అంటే కాంప్లిమెంటరీ డోస్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం మనకు 100% రిలీఫ్ అనేది తెలుస్తుంటుంది. ఇంకోటి ఏంటంటే స్టారోంపేతుల అనుభవజ్ఞుల డాక్టర్ల బృందం అనేది ఉంటుంది అనమాట. అంటే ఒకరి ద్వారా తగ్గకుండా ఇంకొక డాక్టర్ అనేది చూడడం వల్ల ఏంటంటే మీకు 100% తగ్గడంతో పాటుగా ఇంకో మళ్ళీ రాకుండా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. దగ్గరలో ఉన్న ఒకసారి క్లినిక్ సంప్రదించండి. మరొకలు తీసుకోండి. కదిరి నుండి భాస్కర్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు వినిపిస్తుందా? డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. టీవీ వాళ్ళు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం, మీ సమస్యను చెప్పండి. మేడం మాకు కాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ నొప్పులు మేడం. అంటే నా వయసు ఏం పెద్ద మేడం, 40 సంవత్సరాలు. ఓకే. అది మోకాళ్ళు కొంచెం నడిచినా అంటే కొన్ని మామూలుగా కదలకుండా ఇట్లా పెట్టేసినా కూడా ఏదన్నా మామూలు పండుకునేప్పుడు కూడా ఏదైనా అంటే మామూలు స్లీపర్ బస్ లో పండుకునేప్పుడు అట్లా కదిలించినట్లు ఏంటంటే వెయిట్ కదిలించినా కూడా కలుపు అనేది ఒక నొప్పి రావడము ఎక్కువ ఇబ్బంది అవుతుంది మేడం. అందులో అవి కాకుండా మనం ఈ అరికాళ్ళు అంటే పాదాలు ఉన్నాయి కదా, ఆ పాదాల మీద వాపు రావడము, అంటే నొప్పులు నరాలు ఎప్పుడు టెంపరేచర్ ఎక్కువ హీట్ గా ఉంటాయి అనమాట. షుగర్ ఏమైనా ఉందా అండి మీకు? ఏం అది షుగర్ గానీ బీపీ గానీ అట్లేం లేదు మేడం. ఏం లేదు. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేసుకుంటారు మేడం. ఓకే.
ఓకే భాస్కర్ రెడ్డి గారు, మీకు నీ పెయిన్ స్టార్ట్ అయినా అట్లనే ఇంకా పాదాల్లో కూడా నొప్పులు తిమ్ములు అంటున్నారు, మీకు ఏంటంటే అది ఓఏ చేంజెస్ అండి. అంటే 45 ఇయర్స్ అంటే డీజనరేటివ్ చేంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది బాడీలో. అంటే మనకు కాల్షియం తగ్గినా కూడా, డి విటమిన్ తగ్గినా కూడా, లేదంటే మనకి బాడీలో ఎక్కువ ఎక్సైజ్ అనేది ఎక్కువ, మీరంటే వ్యవసాయం చేయడం వల్ల అధిక బరువు లేపడము, ఎక్కువ దూరం నడవడం అట్లాంటివి చేస్తుంటారు కాబట్టి కూడా అది తొందరగా అరిగే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. దీని ప్రకారంగా ఏంటంటే హోమియోలో మంచి మెడిసిన్స్ ఉంటాయండి. హోమియోలో ఏంటంటే జెనెటిక్ కాన్స్ట్రల్ సిమ్లో ఇస్తుంటాం కాబట్టి మీ మీ మొత్తం బాడీ అంతా కేస్ టేకింగ్ చేసుకొని దానికి తగినట్టుగా మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీ ప్రాబ్లం మొత్తం తగ్గడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రీఅకర్ అయ్యే ఛాన్సెస్ 100% ఉండదండి. దగ్గరలో ఉన్న స్టార్ ఒకసారి సంప్రదించండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఏబీఎన్ క్లినిక్. మరో కాల్ తీసుకుందాం అండి. ఖమ్మం నుండి మైసయ్య గారు. మైసయ్య గారు, హలో. అవునండి. యా, మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. జాయింట్ నొప్పులు అండి, 3 నెలలు అవుతుంది మేడం. ఓకే, ఏ జాయింట్స్ అండి? మోకాళ్ళు, మా చేతులు, మోచేతులు అండి, మోచేయి, మోకాళ్ళు. ఓకే, మన టెస్టులు చేయించారా? అంటే మామూలుగా బయటకు ఉంచుతున్నాం మేడం. ఓకే, మందులు వాడుతున్నాను. కొంచెం రిలీఫ్ అయింది కానీ మందులు వేసుకుంటే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది మేడం. 2 నెలలు వస్తుంది, వాడుతూనే ఉంటాం ఇంకా. మీ వయసు ఎంత ఉంటుంది మైసయ్య గారు? 48 అండి. 48. ఓకే, 48. ఓకే, ఇప్పుడు 3 నెలల నుంచి ఉంది అంతే ప్రాబ్లం? జనవరి, అదే జనవరి నుంచి అండి, జనవరి 14 నుంచి. ఓకే ఓకే, సరే సరే. ఓకే మైసయ్య గారు, 3 మంత్స్ నుంచి ఉంది అంటున్నారు. అంటే మెడిసిన్స్ వాడడం వల్ల ఏంటంటే పెయిన్ కిల్లర్స్ కనుక అది వేసుకున్నప్పుడు బాగానే ఉంటుందండి. అంటే మీకు ఆల్రెడీ డీజెనరేటివ్ చేంజెస్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే మెయిన్గా మోకాళ్ళు కానివ్వండి, చేతులు కానివ్వండి, మనకి లోపల ఉన్న గుజ్జు అనేది అరగడం వల్ల కానీ, లేకపోతే కాల్షియం తగ్గినా కూడా బోన్స్ అనేది అరగడం వల్ల కూడా పెయిన్స్ అనేది ఇంకా ఇంకా రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంటుంది. అంటే అక్యూట్ క్రానిక్ అంటే మనం ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అక్యూట్ అంటే ఓన్లీ 3 to 4 వీక్స్ ఉంది, అంటే మెడిసిన్స్ వేసుకోవడం వల్ల కానీ, రెస్ట్ తీసుకోవడం వల్ల తగ్గింది అంటే మనం దాన్ని అక్యూట్ గా నెగ్లెక్ట్ చేసిన ప్రాబ్లం లేదు. లేదు అది ఇంకా డే టు డే క్రానిక్ అయిపోతుంది, ఇంకా మెడిసిన్స్ వాడినా కూడా తగ్గట్లేదు అంటే మాత్రం దానికి మనకు కొన్ని రకాల టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది. అంటే మెయిన్ గా ఎక్స్రే తీయించుకోవడం వల్ల ఏంటంటే అది డీజెనరేటివ్ చేంజ్ చేస్తా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉందో తెలుస్తుంది. దాని ప్రకారంగా హోమియోలో ఏంటంటే మెడిసిన్స్ వాడుకోవడం వల్ల మీ ప్రాబ్లం ఇక్కడికే తగ్గిపోవడం కాకుండా మళ్ళీ మళ్ళీ రీఅకర్ అయ్యే ఛాన్సెస్ 100% ఉండదండి. దగ్గరలో ఉన్న స్టార్ ఒకసారి సంప్రదించండి. మరొకరు తీసుకున్నాం, నల్గొండ నుండి రమేష్ గారు. రమేష్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ కృష్ణవేణి గారితో మాట్లాడండి. ఓకే మేడం, మాట్లాడండి. చెప్పండి రమేష్ గారు, చెప్పండి. మేడం నమస్కారం. మేడం నేను రమేష్ నా పేరు. చెప్పండి. నమస్కారం అండి. మేడం నాకు రైన్ బాగా వస్తుందని మీ ఎక్కడ చేస్తే లంబార్ స్వయం మేడం పడం మేడం, నాకు ఎంట్రీ వెళ్ళిపోయి వచ్చిందంట. ఓకే, ఎట్లా చూడాలి మేడం? ఓకే ఓకే రమేష్ గారు, అది లంబార్ ప్రాబ్లం అని చెప్తున్నారు, L4 L5 ప్రాబ్లం అని చెప్తున్నారు. మీకు ఏంటంటే అది మనకి లంబార్ రీజియన్లో ఒక 5 లంబార్ వర్టిబ్రేస్ ఉంటాయి, అంటే చిన్న చిన్న వెన్నుపూసలు ఒక 5 ఉంటాయి అనమాట. L1 L2 L3 L4 L5 S1, అంటే దీని మధ్యలో డిస్క్ అనేది ఉండి దాని చుట్టూ ఏంటంటే ఫైబర్ రింగ్ ఉంటుంది, దాని మధ్యలో ఏంటంటే న్యూక్లియస్ పల్పోజ్ అనే ఒక మెటీరియల్ ఉంటుంది అనమాట. అంటే ఇది ఏంటంటే షాక్ అబ్జర్బ్ లాగా పనిచేస్తుంటుంది అనమాట. అంటే మనం ముందు కొంగినా కూడా లేకపోతే డ్రైడింగ్ చేసినప్పుడు ఏంటంటే మనకి బోన్స్కి కానీ డిస్క్కి కానీ ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటది. లేదు అది దానికి మించిన పనులు చేయడం వల్ల ఏంటంటే డిస్క్ బల్జ్ అనేది స్టార్ట్ అయిపోతుంటది. దీనివల్ల బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవ్వడము, ఆ ఏరియా మొత్తం పెయిన్ ఉండడం కానీ, ఎక్స్టెన్షన్ అంటే కాళ్ళకి తిమ్మర్లు కానీ, మంటలు కానీ, నొప్పులు కానీ, ఇంకా పైకి ఎక్స్టెన్షన్ కానీ కావడం మనం చూస్తుంటాం అనమాట. మీరు ఒకసారి రిపోర్ట్ కనుక ఉంటే కనుక తీసుకొని దగ్గరలో ఉన్న స్థానపతి కన్సల్ట్ అవ్వండి, మీకు తగిన పరిష్కారం దొరుకుతుంది. మరొకరు తీసుకోండి, భీమవరం నుండి పెద్దరాజు గారు. హలో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో హలో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. చెప్పండి చెప్పండి పెద్దరాజ్ గారు, వింటున్నాం. అదే నాకేం మెడలోనే 4 డిస్క్ కదిలి అన్నారండి. ఓకే హలో చెప్పండి, వింటున్నాం. అది ఎక్స్రే స్కానింగ్ తీసామండి, డిస్క్ కదిలి నరాలు లాగుతున్నాయండి, చేతికి గోడు మేడం. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లం మీకు? నెల 15 రోజుల నుంచి. నెల 15 రోజులు. అంతకుముందు ఏం జాబ్ చేసేవాళ్ళు మీరు?
వ్యవసాయం పనే. వ్యవసాయం పనే. బరువులు ఏమన్నా ఎక్కువ లేపుతుంటారా? బరువులు అవి ఎక్కువ ఉంటానండి. ఓకే 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 ఓకే. పెద్దరాజు గారు, మీకు ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటూ ఉంటాం అనమాట, అంటే మెడ నొప్పి అనేది క్రానిక్ అయిపోతుంది మీకు. మెడ దగ్గర ఏంటంటే మనకు చిన్న చిన్న వెర్టిబ్రేస్ ఒక 7 ఉంటాయి, దీన్ని సర్వైకల్ వెర్టిబ్రేస్ అంటూ ఉంటారు. దీని మధ్యలో డిస్క్ అనేది బల్జ్ అయిపోయింది అనమాట, అంటే 4 మధ్యలో ఉన్న డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల అది మెయిన్గా నరాల మీద ఒత్తిడి చేస్తుంటుంది. దానివల్ల ఆ నరాలు ఎక్కడి వరకు అయితే సప్లై చేస్తుంటే అక్కడి వరకు పెయిన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంటుంది. అంటే మెడ దగ్గర నుంచి నరాలు అనేది చేతులకు సప్లై అవుతూ ఉంటాయి అనమాట. అంటే చేతుల్లో మనకి చేతుల వరకు తిమ్ము ఉండడం కానీ, అరిచేతుల వరకు తిమ్మూర్లు ఉండడం కానీ, మంటలు ఉండడం కానీ, కొంతమందికి వస్తువులు కూడా జారి పెంచినట్టు అయిపోతుండడము, ఏదైనా పట్టుకున్నా కూడా గ్రిప్పింగ్ లేకుండా ఉండడం, కొంతమందికి గిడ్డీనెస్ అంటే తల తిరిగినట్టు ఉండడం, వామిటింగ్ సెన్సేషన్, కొంతమందికి బీపీ కూడా ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాకపోతే మీ ప్రాబ్లం అనేది 1.5 మంత్ నుంచి స్టార్ట్ అయింది అంటున్నారు కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లోనే అంటే అక్యూట్ స్టేజ్లోనే మనం మెడిసిన్స్ వాడుకోవడం వల్ల అది క్రానిక్ వెళ్లకుండా ఇంకా ఇంకా ఎక్కువ కంప్రెషన్స్ కాకుండా చూసుకోవాలి అనమాట. ఒకసారి రిపోర్ట్ తీసుకుని దగ్గరలో ఉన్న హోమియో క్లినిక్ సంప్రదించండి, మీకు తగిన పరిష్కారం దొరుకుతుంది. నెక్స్ట్ కాల్ తీసుకోండి. కర్నూలు నుండి కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు, మేడం 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 డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. కృష్ణారెడ్డి గారు చెప్పండి. మేడం నా 2 ఇయర్స్ నుంచి మోకాళ్ళ నొప్పులు చాలా విపరీతంగా ఉన్నాయి మేడం. ఓకే. ఏ డాక్టర్ దగ్గర చూపించినా ఒకప్పుడు ఆ టాబ్లెట్లు వాడినప్పుడు మాత్రం తగ్గుతాయి. మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయా? అవును మేడం. ఓకే ఓకే. ఎక్స్రే ఏమైనా తీయించారా అండి? తీయించినా మేడం, తీయించినా వాళ్ళు తగ్గుతాయి లేని అప్పుడు టాబ్లెట్ ఇచ్చినారు, అది తగ్గలేదు మేడం, అట్లే వస్తున్నాయి మేడం. ఓకే ఓకే ఓకే. కృష్ణారెడ్డి గారు, మీకేంటంటే ఓఏ చేంజెస్ స్టార్ట్ అయిపోయినాయి, అంటే మోకాళ్ళలో ఏంటంటే రెండు అంటే బోన్స్ మధ్యలో ఉన్న గుజ్జు అనేది అరిగిపోవడం వల్ల మనకి ప్రాబ్లం అనేది డే టు డే ఇంకా అగ్రవేట్ అవ్వ అంటే ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ ఏంటంటే ఓన్లీ పెయిన్ తోటే ఉండి ఇంకా మెయిన్గా లేచి నిల్చునేటప్పుడు ప్రాబ్లం ఎక్కువడం, లేకపోతే పడుకొని లేచినప్పుడు ప్రాబ్లం ఎక్కువడము, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువ అయిపోవడం ఇలాంటివన్నీ చూస్తుంటాం. హోమియోలో ఏంటంటే దీనికి మంచి పరిష్కారం ఉంటుందండి, అంటే మీకు కొన్ని రకాల కాల్షియం సప్లిమెంట్తో పాటు ఏ రకమైన మనకి ఫుడ్ తీసుకోవాలి, ఏ రకమైన వ్యాయామం చేసుకోవాలి అలాంటివన్నీ చెప్పి మెడిసిన్స్ ఏ రకంగా వాడుకోవాలో కూడా చెప్తుంటాం. దాని ప్రకారంగా మీకు ప్రాబ్లం అనేది మళ్ళీ మళ్ళీ రీఅక్కర్ కాకుండా ఉంటుంది. దగ్గరలో ఉన్న ఒకసారి స్టారంపతి కన్సల్ట్ అవ్వండి. మరో కాల్ తీసుకోండి. కదిరి నుండి సిద్ధారెడ్డి గారు. సిద్ధారెడ్డి గారు మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సిద్ధారెడ్డి గారు మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఓకే చెప్పండి, వింటున్నాను. మెడిసిన్ ఎక్కువ వాపు, మెడిసిన్ ఎక్కువ నొప్పి ఓకే. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటారు? నా వయసు 48 అమ్మాయా. ఓకే ఓకే ఓకే. సిద్ధారెడ్డి గారు, మీకు మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, ఇంకా చేతుల నొప్పులు అంటున్నారు, ఒక్కసారి మీ దగ్గర రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కనుక తీసుకొని దగ్గరలో ఉన్న క్లినిక్ సంప్రదించండి, మీకు తగిన పరిష్కారం దొరుకుతుంది. ఈ జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి పర్టికులర్గా, ఏం తీసుకోకూడదు? ఓకే. మెయిన్గా ఏంటంటే ఏవైనా జాయింట్ పెయిన్ కానివ్వండి, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, అంటే ఈ మస్క్యులర్ స్కెలిటన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏ విధంగా స్టార్ట్ అయింది దాని ప్రకారంగా మనం కొన్ని రకాల వ్యాయామం కానీ అలాంటివన్నీ చేసుకున్న వాళ్ళు ఏంటంటే సగానికి సగం ప్రాబ్లం అక్కడే తగ్గిపోతుంటుంది. అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకోవాలో అది తీసుకొని, ఏదైతే ఫుడ్ అవాయిడ్ చేయాలో అది చేసుకుంటే మనకి మెడిసిన్స్ వరకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉండదు అనమాట. మెయిన్గా ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే కాల్షియం రిచ్ ఫుడ్, అంటే కాల్షియం డెఫిషియన్సీ తక్కువగా ఉండడం కానీ, అంటే కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి. మెయిన్గా కాల్షియం ఏంటంటే మనకి అదే ఇప్పుడు పాలలో కానీ, ఎగ్ వైట్లో కానీ, కొన్ని రకాల ఆకుకూరలో కానీ కాల్షియం అనేది ఎక్కువగా దొరుకుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ పాలు కూడా ఈ మధ్య కాలంలో కల్తీ మనకు కనిపిస్తున్నాయి, దాని ప్రకారంగా మనము ఎక్కడైతే నాణ్యమైన దొరుకుతున్నాయి అవి తీసుకొని తాగవలసిన పరిస్థితి ఉంది అనమాట. ఇంకోటి ఏంటంటే డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి ఈ ఇప్పుడు కాల్షియం అనేది అబ్జర్ప్షన్ తగ్గిపోయి బోన్స్ కూడా డీజనరేటివ్ ఛాన్సెస్ ఎక్కువ అయిపోతుంటుంది. అంటే డి విటమిన్ అనేది ఏంటంటే మనకు ఫ్రీగా దొరికే
విటమిన్ అంటే ఎండకు మనకి నిల్చుంటే ఫ్రీగా దొరుకుతుంది అనమాట. దాని ప్రకారంగా కొంతమంది ఏంటంటే మనకి అపార్ట్మెంట్ కల్చర్ అనేది ఎక్కువగా అయిపోవడం వల్ల కూడా డి విటమిన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా అయిపోతుంది. ఇలా కాకుండా ఎర్లీ మార్నింగ్ సన్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత కొంచెం సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎర్లీ మార్నింగ్ వాకింగ్ కూడా చేయడం వల్ల ఏంటంటే డి విటమిన్ డెఫిషియన్సీ తగ్గుతుంది, మనకి ఇంకోటి ఎక్సైజ్ అనేది కూడా నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఇలాంటివన్నీ కాకుండా గౌటి ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కానీ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి మెయిన్గా ఆల్కహాల్ కానీ నాన్ వెజ్ కానీ కొంచెం తక్కువ తీసుకొని మనకి హెల్దీ డైట్ కానీ ఇంకా కొన్ని రకాల మొలకెత్తిన గింజలు ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే సగం సగం ప్రాబ్లం తగ్గే ఛాన్సెస్ ఉంటారు. మరో కాల్ తీసుకున్నాను బాపట్ల నుండి ఆంజనేయులు గారు. ఆంజనేయులు గారు మీ సమస్యను చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నాకు కుడి కాళ్ళు నరాలు బాగా లాగుతా ఉంటాయి అమ్మా, మోకాలు దాకా. మోకాలు దాకా ఓకే. ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా అండి? మోకాలు దాకా కాళ్ళు లాగుతా ఉంటాయి. కాళ్ళు సాధగా ఉంచానుకో పిచ్చులాగా వస్తాయి పైకి. లేకపోతే మోకాలు కుజ్జిలో కూర్చున్నానుకో. చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి. షుగర్ ఏమన్నా ఉందా అండి మీకు? లేదండి. షుగర్ బీపీ ఏం లేదు. ఓకే. ఏమన్నా టెస్ట్లు ఏమైనా చేయించారా? ఎప్పుడో చాలా చూపించి. ఓకే ఓకే. ఆంజనేయులు గారు మీరు ఏం చెప్తున్నారంటే మోకాళ్ళ వరకు నరాలు అనేది గుంజుతున్నాయి అంటున్నారు. కొంతమందికి ఏంటంటే పెరిఫరల్ న్యూరోపతి వల్ల కూడా నర్వ్ కంప్రెషన్ స్టార్ట్ అయిపోయి పెయిన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బ్యాక్ పెయిన్ కూడా కొంతమందికి తుంటి భాగం నుంచి మోకాళ్ళ వరకు పెయిన్ అనేది ఎగ్రవేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ కేసు ఏంటంటే మొత్తం హోల్ కేస్ స్టడీ చేయాల్సి ఉంటుంది అనమాట. దాని ప్రకారం ఏంటంటే మీ బవల్ మూమెంట్స్ కానీ యురినరీ మూమెంట్స్ కానీ ఏ టైంలో అగ్రవేట్ అవుతుంది అంటే ఏ టైంలో ఎక్కువ అవుతుంది ఏ టైంలో తక్కువ అవుతుంది ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మేము మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. దాని ప్రకారంగా మీ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. దగ్గరలో ఉన్న ఒకసారి స్టార్ కి సంప్రదించండి. మరి కాల్ చేస్తున్నాం వికారాబాద్ నుండి లత గారు. మేడం మీ సమస్య చెప్పండి. డాక్టర్ కృష్ణవేణి గారు ఉన్నారు. మేడం నాకు బాగా నడుము నొప్పి మేడం. ఎప్పటి నుంచి అమ్మ లత గారు? నాకు ఒక 5 ఇయర్స్ నుంచి మేడం. వేరే డాక్టర్ దగ్గర పోయినా ఆయన కొంచెం ప్రాబ్లం ఉంది అన్నాడు. ఏం చెప్పలేడు. ఒక టాబ్లెట్లు మెడిసిన్ అవి ఇస్తే వాడినా. తర్వాత యథావిధిగా అట్లానే ఉంది. మళ్ళీ పోయినా ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకున్నా. ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకున్న తర్వాత మంచిగా అనిపించలేడా మెడిసిన్ వాడిన తగ్గలేదు మేడం. కాళ్ళ మంటలు కాని మీకు లంబార్ అంటే నడుం భాగంలో 5 లంబార్ వర్టిబ్రేస్ మధ్యలో డిస్క్ బల్జ్ అయిందండి. మీరు చెప్పే సింప్టమ్ బట్టి ఏంటంటే అది లంబార్ స్పాన్లోసిస్ అంటూ ఉంటాము. అంటే డిస్క్ బల్జ్ కావడం వల్ల బ్యాక్ అనేది పెయిన్ ఎక్కువగా ఉండడము, ముందు కొంగినప్పుడు కానీ స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ కూర్చొని లేచినప్పుడు పడుకొని లేచినప్పుడు కానీ ఆ పెయిన్ అనేది ఇంకా అగ్రవేట్ అయిపోతుంటుంది అనమాట. దాంతోపాటు ఏంటంటే నడుం కింది భాగం వరకు కింది భాగం నుంచి మనకి తుంటి భాగం నుంచి పిక్కల భాగం వరకు అరికాళ్ళ వరకు ఏంటంటే సియాటిక నరం సప్లై అవుతుంది కనుక ఆ నరం మీద కంప్రెషన్ స్టార్ట్ కావడం వల్ల అరికాళ్ళ వరకు తిమ్మర్లు మంటలు కొంతమందికి ఏంటంటే వెనుక నుంచి ఎవరో తోస్తున్న ఫీలింగ్ ఉండడం కానీ ఇంకోటి ఏంటంటే బ్యాలెన్స్ తప్పినట్టు అయిపోతుండడం కానీ బ్యాక్ అంతా సివియర్ పెయిన్ ఉండడం కానీ చూస్తుంటాం అనమాట. దీనికి ఏంటంటే హోమియోలో మంచి మెడిసిన్స్ ఉంటాయమ్మా. మీ దగ్గర ఆల్రెడీ ఎంఆర్ఐ రిపోర్ట్ ఉంది కనుక తీసుకొని రండి. మీ దాంతోపాటు కంప్లీట్ కేస్ స్టడీ తీసుకోవడం వల్ల మీకు మంచి మెడిసిన్స్ సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. హైపరికమ్, రస్టాక్స్, రూటా, బ్రయోని ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయి కానీ డాక్టర్ పర్యవేక్షణలో మెడిసిన్స్ వాడడం వల్ల చాలా మంచిగా ఉంటుంది అమ్మా. మీ ప్రాబ్లమ్ అనేది 100% తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. స్టార్ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆర్థరైటిస్? ఓకే. నార్మల్గా హోమియోలో ఏంటంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెడిసిన్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. మనకి హోమియోలో స్టార్ హోమియోపతిలో ఏంటంటే అనుభవజ్ఞాల డాక్టర్ల బృందం అనేది ఉంటుంది అనమాట. అంటే నార్మల్గా ఏంటంటే ఒక డాక్టర్ చూసినప్పుడు తగ్గినప్పుడు ఇంకా అందరు డాక్టర్లు కూర్చొని అంటే పేషెంట్కి ఏ విధంగా మనకి సపోర్ట్ ఇవ్వడం, పేషెంట్కి ఏ విధంగా మనకి కంట్రోల్ చేయడం, పెయిన్స్ అనేవి కంట్రోల్ చేయడం కానీ మళ్ళీ మళ్ళీ రాకుండా ఏ విధంగా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఓన్లీ మెడిసిన్స్ ఇవ్వడమే కాకుండా ఏ విధమైన డైట్
తీసుకుంటే ప్రాబ్లం అనేది ఇంకా ఇంక్రీజ్ కాకుండా ఉంటుంది, మనకు ఏ విధమైన డైట్ తీసుకోవాలి, ఇంకా వ్యాయామం అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఇలాంటివన్నీ చెప్పడం వల్ల ఏంటంటే ప్రాబ్లం అనేది మళ్ళీ మళ్ళీ రీఎక్కర్ కాకుండా తగ్గిపోయి మళ్ళీ ఇంకా 100% ప్రివెంటివ్గా కూడా మేము డోసెస్ స్టార్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా ఏంటంటే స్టారోపతిలో మంచి ట్రీట్మెంట్తో పాటుగా మంచి డాక్టర్ బృందం కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. ఆల్రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఆర్థరైటిస్ సమస్య గురించి చక్కటి పరిష్కార మార్గాలు చెప్పలేదు. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.